అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, తమ్ముడు చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం గారికి గౌరవనీయులు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారికి, మా మామగారు ఈ గ్రామ ఏమైంది ఈ గ్రామ సింగిల్ విండో అధ్యక్షులు పెద్దలు మన అది మీరు చెప్పాలనా లేక అది కూడా వెంకటరమణారావు గారు, అదేవిధంగా మా తాతగారు కేశవరావు గారి సుపుత్రుడు, నాకున్న ఒకే ఒక్క మినిమ మా మామ జోగినిపల్లి శ్రీనివాసరావు గారు, ఇద్దరు ఎవరన్నా ఆగవాటూరు పోయాను మరీ ఎక్కువ. అదేవిధంగా సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వేదికపై నాసీనులైన మా గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ సోదరి జిందం కల గారు, ఇంకా వేదికపై నాసీనులైన కొండయ్య గారు, ఇంకా ఉమా గారు, పేరు పేరున అందరికీ నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళు జర పార్టీలకు అతీతంగా మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టొద్దని కోరుతూ, మరి వేదిక ముందున్న మా కొదురుపాక గ్రామ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పాత్రికేయ మిత్రులకు, మండలంలోని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి చేసిన నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఒక శుభదినం, చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇప్పుడే అక్కడ నివాళులు అర్పించి సిరిసిల్లలో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా నేను తమ్ముడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, సత్యం గారికి, ఎందుకంటే నిజానికి ఈ కార్యక్రమం పోయిన నెలలనే పెట్టుకోవాలి మేము, కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే పర్వాలేదన్న, మీరు దగ్గరుండి కట్టించినారు, మీ తాతగారి పేరు మీద కట్టించినారు, మీ అమ్మమ్మ పేరు మీద కట్టించినారు, కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది, నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా నాకేం ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతోని ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సత్యం కూడా మావోడే, మీకు తెలియదు ఇక్కడ వాళ్ళకి, కానీ మా ఆయన కూడా మావోడే, మా కొరట్లపేట సత్యంది, కాబట్టి నా కాన్స్టిట్యున్సీ ఓటరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ అందుకే తమ్ముడు అంటున్నా. అదేవిధంగా ఈరోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు, కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి, మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడుగా మాత్రమే ఇక్కడికి వచ్చిన. ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది. మా మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారని, కానీ మా మామనే ఆయన కూడా, వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో, ఈరోజు కాదు మా రుక్కమ్మమ్మ, ఈరోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ, కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు. వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు, బడి మంచిగానే కట్టించారు కానీ ఇంకా గుడి పూర్తి కాలేదు, గుడి కూడా చేయాలన్నారు వెంకటరమణారావు గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు.